అందరికీ గుడ్ మార్నింగ్ ఇది నా ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అండి చాలా చాలా వెయిట్ చేస్తున్నాను ఈ డే కోసం అందుకని చెప్పి ఫస్ట్ నా డే ఎలా స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి మీతో షేర్ చేస్తున్నాను యాక్చువల్గా షార్ట్ అండ్ స్వీట్గా తీశాను వీడియో ఎందుకంటే మీకు ఆల్రెడీ ముందే తెలిసిపోయి ఉంటుంది నేను టైటిల్లో ఇచ్చాను కదా ఈరోజు నా కూతురి అన్నప్రాసన అని చెప్పి అందుకని చెప్పి ఎర్లీ మార్నింగ్ లేచి ఆల్మోస్ట్ బయట వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను అందుకని చెప్పి మీకు ముగ్గుతో స్టార్ట్ చేశాను ఒకసారి మా బయట వ్యూ అంతా చూపిద్దాం అనిపించింది అందుకని చెప్పి అంతా చూపిస్తున్నాను మా చుట్టూ కొద్ది కొద్దిగా పొలాలు చెట్లు అన్నీ ఉంటాయి అంటే యాక్చువల్గా ఇది వచ్చేసి అటు సిటీలా కాకుండా ఇటు పల్లెటూరులా కాకుండా మిడిల్గా ఉంటుందన్నమాట అందుకని ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని పొలాలు అలా మిగిలిపోయి ఉన్నాయి ఇక్కడ చూసారు కదా కానీ మీకు ఇప్పటికే నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మీకు తెలుస్తూ ఉండుంటుంది వెహికల్ సౌండ్స్ ఏంటంటే మాది రోడ్డు పక్కనే ఉండడం వల్ల మెయిన్ రోడ్ పక్కనే ఉండడం వల్ల సౌండ్స్ కూడా చాలా విపరీతంగా వినిపిస్తూ ఉంటాయి కానీ మాకు అలవాటు అయిపోయిందండి ఎందుకంటే 2 మంత్స్ అయిపోయింది మేము వచ్చేసి సో అందుకని చెప్పి మాకు అలవాటు అయిపోయింది చూశారు కదా యాక్చువల్గా మా ఇంటి చుట్టూ కొద్ది కొద్దిగా ఖాళీ ప్లేస్ ఉంచి కట్టారనమాట ముందు మాత్రం చాలా ఎక్కువగా స్పేస్ ఉంటుంది మీరు చూసారు కదా ఎప్పటి నుండో అనుకుంటున్నానండి చెట్లు పెట్టాలి చాలా పూల కుండీలు పెట్టాలి అది ఇది అని చెప్పి కానీ అస్సలు కుదరట్లేదు ఒకరోజు వెళ్ళాలి మట్టి తీసుకురావాలి మట్టి కుండీలు తీసుకురావాలి అని చెప్పి అసలు మా హస్బెండ్కి అస్సలు కుదరట్లేదు అందుకని చెప్పి అలా అయిపోయింది సారీ ఫ్రెండ్స్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది చాలా సేపటి నుండి అనుకుంటూనే ఉన్నాను వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఇవ్వాలి సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పి కానీ అసలు కుదరట్లేదు రోడ్ కదా ఏదో ఒక వెహికల్ వెళ్తూనే ఉంది ఇంట్లో వరకు కూడా ఆల్రెడీ చిమ్మేశాను మాఫ్ చేసి మేము ఫ్రెష్అప్ అవ్వాలి అంతే కిచెన్ కూడా క్లీన్ చేసుకోవాలి టీ పెట్టేశాను ఎందుకంటే అసలు మార్నింగ్ నుండి ఫుల్ హెడేక్గా ఉంది ఫస్ట్ టీ తాగి ఆ తర్వాత మిగిలిన వర్క్ చేసుకుందాం అనిపించింది అందుకని చెప్పి టీ పెట్టాను ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత మిగిలిన వర్క్ స్టార్ట్ చేస్తాను మీకు కొద్దిగా చూపిస్తున్నాను అంతే యాక్చువల్గా చాలా పెద్ద పెద్ద అంటే చాలా ఎక్కువగా తీసుకున్నాను వీడియో కానీ ఫస్ట్ టైం మీకు చూశారు కదా చూపిస్తే చాలా బోర్ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను పెట్టట్లేదు అలాగే కొద్దిగా విజిల్స్ ఉన్నాయి అవి కూడా క్లీన్ చేసేసుకుంటే ఫిట్స్గా ఉన్నాయి కంప్లీట్ అవుతుంది చూసారు కదా కిచెన్ ఆల్మోస్ట్ క్లీన్ చేశాను విజిల్స్ ఉన్నాయి అవి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కంప్లీట్గా చూపిస్తున్నాను విజిల్స్ కూడా క్లీన్ చేసేసుకున్నాను చాలా వర్క్ ఉందండి యాక్చువల్గా అన్నప్రాసన చాలా బాగా చేద్దాం అనుకున్నాము గ్రాండ్గా చేద్దాం అనుకున్నాము కానీ అసలు ఈ కరోనా టైం వల్ల కుదరలేదు కానీ అసలు చేయకుండా కూడా ఉండలేకపోయామన్నమాట చూసారా తను ఫ్రెష్ చేసేసాను తను రెడీ చేయాలి కానీ స్నానం చేపించాను కదా తనకు నిద్ర వస్తుందన్నమాట అందుకని చెప్పి అరుస్తూ ఉంది నేను మ్యూట్లో పెట్టాను కాబట్టి మీకు వినిపించట్లేదు పడుకోబెట్టట్లేదని చెప్పి అరుస్తూ ఉంది టైం దాటిపోతుంది కదా అందుకని చెప్పి ఇంకొక 10-20 మినిట్స్లో తన్ని మేము కూడా రెడీ అయిపోయాము 10-20 మినిట్స్లో తన్ని కూడా రెడీ చేసేసి పూజ చేసేసుకోవాలన్నమాట చూసారా పూజ కూడా కంప్లీట్ చేసేస్తున్నాను వీడియో కొద్దిగా షేక్ అవుతుంది మా పాపను ఎత్తుకొని మా హస్బెండ్ తీస్తున్నారన్నమాట అందుకని ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమనుకోకండి మీకు కూడా పూజ కొద్దిగానే చూపిస్తున్నాను అంటే హారతి దీపం పెట్టడం ఇలాంటిదే చూపిస్తున్నాను
చెప్పాను కదా కరోనా టైం అని ఎవరికి చెప్పట్లేదు, ఎవరిని పిలవట్లేదు అని చెప్పి. దీనికి ఇంకొక రీజన్ కూడా ఉందండి, ఎందుకంటే యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళ సైడ్ అన్నప్రాసన అనేది ఒక అంతగా సెలబ్రేట్ చేసుకోరన్నమాట. ఎవరో ఒకరు తినిపించాలి అనిపించినప్పుడు వెండి గిన్న స్పూన్ పెట్టుకొని పెట్టి తినిపిస్తారు అంతే. అలాగే మా అత్తయ్య వాళ్ళ సైడ్ కూడా అసలు ఏది క్లారిటీగా తెలియలేదు నాకు. కానీ మనమే ఎందుకు అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి, కొద్ది కొంచెం లేని అకేషన్స్ మనకి ఇవి జరగలేదు మన ఫ్యామిలీలో అని తెలిసిన అకేషన్స్ మనం చేస్తే మళ్ళీ ఏమైనా జరగచ్చు అన్న అది కూడా ఉండింది. కానీ నా కూతురికి ఫస్ట్ టైం పెట్టినప్పుడు కొంచెమైనా మాకు స్పెషల్ డే ఉండాలని మాకు అనిపించింది, అందుకని చెప్పి మేమే చేసుకుంటున్నాము. నాకు కొంచెం తెలుసు, అలాగే మా హస్బెండ్ వచ్చి అయ్యగారిని అడిగొచ్చినప్పుడు టైం ఎప్పుడు బాగుంది, అలాగే ఏమేమి కావాలి అవి చెప్పారు, ఫస్ట్ ఎలా పెట్టాలి అనేది కూడా చెప్పారు, అందుకని చెప్పి మేమే చేసేసుకున్నాము. చూశారు కదా హారతి కూడా కంప్లీట్ అవుపోతుంది. మీ అందరికీ కూడా ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ యాక్చువల్గా నేను హారతిస్తుంటే మా హస్బెండ్ కంట కొడతారు, నాకు ఎట్ ఏ టైం రెండు చేయరాదన్నమాట, అందుకని చెప్పి ఒకసారి హారతి ఇచ్చి ఒకసారి గంట కొడుతున్నాను. మా పాప కోసం తీసుకొచ్చిన వెండి గిన్న, వెండి స్పూన్, అలాగే ఎలాగో గోల్డ్ షాప్కి వెళ్తున్నారు కదా అని చెప్పి హనుమాన్ పిల్ల, అలాగే చిన్న రింగ్ తీసుకురమ్మని చెప్పాను. నాకు నా అంటే చిన్నపిల్లలకి ఎవరికైనా రింగ్ చాలా బాగుంటుంది, చిన్న బుడ్డి బుడ్డి హ్యాండ్స్ కాబట్టి బాగుంటుంది అని చెప్పి తీసుకురమ్మను అన్నమాట. చూశారు కదా, ఒకవేళ మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఫస్ట్ దేవుడికి మొక్కుకొని ఆ తర్వాత పెడదాం అనుకున్నాం. అసలు వీడియోలో దీన్ని చూస్తే మాటలు రావు నాకు, అందుకనే ఏదితో చెప్తున్నాను పెడదాం అనుకున్నాను అని చెప్పి. చూసారు కదా ఫొటోస్నే చూస్తుంది ఎప్పుడు దేవుడి రూమ్లో పూజ గదిలో కూర్చున్నా కానీ అలాగే చూస్తూ ఉంటుంది. ఎంత బాగుందో కదా, మళ్ళీ వన్ లాన్ చూస్తే కూడా నవ్వుతూ ఉంటుంది ఎప్పుడు. దానికి ఎంత నచ్చిందో అసలు స్వీట్, చాలా బాగా నచ్చింది, చాలా హ్యాపీగా తిన్నది, మేము చాలా హ్యాపీ. తనే తింటానని చెప్పి లాగేస్తుందన్నమాట గిన్నెని. సో ఇంతటితో నా వీడియో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది నొక్కినట్టయితే తదుపరి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది.